ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జనసేన కార్యకర్తలపై చేయి చేసుకున్న శ్రీకాలహస్తి సిఐ అంజు యాదవ్ పై పవన్ కళ్యాణ్ తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు। సిఐ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు। रेणिगुंट एयरपोर्ट लो दिगिन जनसेनानिकी घन स्वागतं लभिंचिंदी। पार्टी कार्यकर्तलु अभिमानुलतो 15 किलोमीटर्ल भारी र्याली निर्वहिंचारु। तिरुपति एसपी कार्यालयं चेरुकुन्न पवन सीए अंजु यादव चेतिलो दब्बलु तिन्न साईतो पाटु मरो आरुगुरुतो कलिसि एसपी परमेश्वर रेड्डिनि कलुसुकोनि फिर्यादु अंदजेशारु। तिरुपति जिल्ला श्रीकालहस्तिलो जनसेन पार्टी निर्वहिंचिन आंदोलनलो सीए अंजु यादव तीव्रंगा रियाक्ट अय्यारु। निरसनकारुलनु अदुपु चेसे क्रमंलो जनसेन लीडर कोट्टी साईपै आमे चेयि चेसुकुन्नारु। इतर कार्यकर्तलु अभिमानुलपैन तीव्र व्याख्यलु चेशारु। दीनिकी संबंधिंचिन वीडियो सोशल मीडियालो वैरल गा मारिंदी। दीनिपै जनसेनानी पवन कल्याण स्पंदिंचारु। जन सैनिकुलु वेन्नंटि उंटारनि सीए अंजु यादवपै एसपीकी फिर्यादु चेस्तामनि स्पष्टं चेशारु। ఈ ఘటనపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు సిఐ అంజు యాదవ్కు చార్జ్ మెమో జారీ చేశారు। మరోవైపు ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ఇప్పటికే విచారణ నిర్వహించి డీజీపీకి నివేదిక ఇచ్చినట్లు సమాచారం। राइट, మనం విజువల్స్ లో చూస్తున్నాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి एसपी की తన యొక్క కంప్లైంట్లు ఇచ్చారు। శ్రీకాళహస్తిలో జరిగినటువంటి ఇష్యూలో సిఐ అంజు యాదవ్ తీరుపైన జనసేన కార్యకర్తలు అదే విధంగా జనసేన అధినాయకుడు చాలా సీరియస్ గా తీసుకున్నారు। తన పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఎంతటి వరకైనా వెళ్తారని అందరిని ఆదుకోవడానికి ముందుంటారని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు। అన్నట్టుగానే ఈ రోజు తిరుపతికి చేరుకున్నారు। భారీ ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు। అయితే ఎస్పీ కార్యాలయానికి కేవలం ఆ రోజు బాధితుడిగా ఉన్నటువంటి సాయి తనతో పాటు మరో 5గురితో కలిసి వెళ్ళి ఆయనకి ఫిర్యాదు చేశారు। ఇప్పటికే ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి జనసేన నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు చాలా గట్టిగా రియాక్ట్ అవుతుంది। దీనిపైన ఖచ్చితంగా చర్యలకు డిమాండ్ చేస్తుంది। దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు కూడా ఎస్పీ కూడా చర్యలు తీసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది। సో తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉంటుందనేది కూడా అఫీషియల్గా తెలియాల్సి ఉంది। సో ఏదేమైనప్పటికీ తిరుపతికి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ की ఆ పార్టీ నేతలు కావచ్చు నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఘన స్వాగతం ఏర్పాటు చేశారు। కిలోమీటర్ల మేర ర్యాలీ చేపట్టారు। ర్యాలీ చేపట్టిన తర్వాత నేరుగా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్। పవన్ కళ్యాణ్తో పాటు కేవలం 6గురికి మాత్రమే ఎస్పీ దగ్గరికి అనుమతి ఉంది। సో ఆ నిబంధన ప్రకారమే మొత్తం 7గురు కలిసి అక్కడికి వెళ్ళారు। వెళ్ళి అక్కడికి ఫిర్యాదు చేయమని చెప్పేసి ఫిర్యాదు చేశారు। చర్యలు తీసుకోమనేటువంటి కోరారు। సో ఇక్కడ వాస్తవంగా జరుగుతున్నటువంటి పరిస్థితే అది।